రాష్ట్ర విద్యాశాఖ పోలీస్ శాఖ మరియు యంగిస్తాన్ ఫౌండేషన్ సంయుక్తంగా నిర్వహిస్తున్న సైబర్ కాంగ్రెస్ సమావేశం మెదక్ జిల్లా పాపన్నపేట మండలం నాక్సన్పల్లి ఉన్నత పాఠశాలలో నిర్వహించారు. పాఠశాల నుండి సైబర్ అంబాసిడర్లుగా ఎంపికైన శ్రావ్య విష్ణువర్ధన్లు సైబర్ నేరాలు ఎలా జరుగుతున్నాయి, నేరాలకు మనం గురికాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తోటి విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఎట్టి పరిస్థితులలో ఎవరు ఫోన్ చేసినా మన వ్యక్తిగత సమాచారం, అకౌంట్ వివరాలు, యూజర్ ఐడి, పాస్వర్డ్ ఇతరులకు చెప్పకూడదని విద్యార్థులకు సూచించారు. మోసపూరితమైన ఆఫర్లు నమ్మవద్దని తోటి విద్యార్థులకు సూచించారు. ప్రధానోపాధ్యాయులు శ్రీనివాస్ మాట్లాడుతూ, మీ మొబైల్ కి పంపించిన మోసపూరితమైన లింకులు తెరవవద్దు అని సూచించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాపన్నపేట కానిస్టేబుల్ మహేష్ కృష్ణ హాజరై విద్యార్థులు వీడియో చాటింగ్ ఎట్టి పరిస్థితుల్లో చేయవద్దని సూచించారు. విజ్ఞానాన్ని పొందే యూట్యూబ్ ఛానల్స్ మాత్రమే చూడాలని సూచించారు. ఈ కార్యక్రమాన్ని విస్తరిస్తూ గ్రామస్తులను కూడా చైతన్యపరుస్తామని గైడ్ ఉపాధ్యాయులు అశోక్ కుమార్ తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల యాజమాన్య కమిటీ చైర్మన్ వెంకట గాంధీ, ఉపాధ్యాయులు నర్సింహులు, బాబర్, తిరుపతి మరియు విద్యార్థులు పాల్గొన్నారు. మేము ఇవ్వలేదు అంటే ఈ ప్రోడక్ట్ వాపస్ ఇవ్వండి అని మనం అంటే మీ ఫోన్ నెంబర్ ఇవ్వండి అంటారు. మనం మన ఫోన్ నెంబర్ ఇవ్వగానే మీ ఫోన్ లో ఓటీపీ వస్తుంది, ఆ ఓటీపీ మీరు చెప్తే ఈ ప్రోడక్ట్ వాపస్ అవుతుంది అంటారు. ఆ ఓటీపీ మనం చెప్పగానే మన బ్యాంక్ అకౌంట్ లో ఉన్న మనీ మొత్తం హ్యాకర్ చేతిలోకి వెళ్ళిపోతాయి డీటెయిల్స్ అన్ని. అందుకే ఎవరికి మనం ఓటీపీలు షేర్ చేసుకోకూడదు, మన ప్రాణ స్నేహితులకైనా సరే. కొంతమంది హ్యాకర్లు ఏం చేస్తారంటే మన మొబైల్ కి లింకులు పెడతా ఉంటారు. ఆ లింకులు క్లిక్ చేయగానే మన అకౌంట్ లో ఉన్న మనీ, ఫోటోస్ అన్ని హ్యాకర్ చేతిలోకి వెళ్ళిపోతాయి. అందులో ఒకటి రిసీవింగ్ లింక్. కొంతమంది హ్యాకర్స్ ఏం చేస్తారంటే ఒక హ్యాకర్ ఫోన్ చేసి, సార్ మీకు ఫోన్ పే ఉందా అని అడుగుతారు. ఫోన్ పే ఉంది అంటే, సార్ కంగ్రాచులేషన్స్ సార్, మీకు 5 లాక్స్ రూపీస్ వచ్చాయి అంటారు. మీకు రిసీవింగ్ లింక్ పంపుతాం సార్, దాని పై క్లిక్ చేసుకొని మీరు మీ 5 లాక్స్ రూపీస్ ని మీ బ్యాంక్ అకౌంట్ లో మార్చుకోండి సార్ అంటారు. ఆయన లింక్ పంపుతారు. పంపంగానే మీరు ఆ లింక్ క్లిక్ చేస్తారు కదా, క్లిక్ చేయగానే మీ అకౌంట్ మీకు 5 లాక్స్ రూపీస్ వచ్చినాయని మెసేజ్ వస్తాయి. కానీ మీకు తెలియకుండానే మీ అకౌంట్ లో ఉన్న మనీ మొత్తం సైబర్ నేరగాళ్ళ చేతిలోకి వెళ్తాయి. అందుకే ఇలా వాళ్ళు మీరు ఫోన్ చేసి ఈ లింక్ క్లిక్ చేయండి, ఈ లింక్ క్లిక్ చేస్తే మీకు ఇంత మనీ వస్తుంది, ఆ లింక్ క్లిక్ చేస్తే అంత మనీ వస్తుంది అని చెప్పిన వాళ్ళని మనం నమ్మవద్దు. ఇంకొంతమంది హ్యాకర్స్ బ్యాంక్ మేనేజర్ గా ఫోన్ చేసి మీ ఏటీఎం కార్డ్ ఎక్స్పైర్ అయిపోయింది, మీరు దాన్ని అప్డేట్ చేసుకోవాలి అంటారు. అప్డేట్ చేసుకున్నాం మనకు తెలియకపోతే వాళ్ళు మీ ఏటీఎం కార్డ్ వెనకాల ఉన్న నెంబర్ చెప్పండి అంటారు. నెంబర్ చెప్పగానే మీ ఫోన్ కోడ్ ఓటీపీ వస్తుంది, ఓటీపీ చెప్పగానే మీ ఏటీఎం కార్డ్ అప్డేట్ అవుతుంది అని చెప్తారు. మనం ఆ ఓటీపీ చెప్పగానే మన అకౌంట్ లో ఉన్న బ్యాంక్ అకౌంట్ లో ఉన్న మొత్తం మనీ హ్యాకర్స్ తీసుకుంటారు. థింక్ మాత్రం. ఇప్పుడు ఎవరికైనా మనం ఏదైనా షేర్ చేయాలంటే 5 సూచనలు మీరు ఫాలో అవ్వండి. మొదటది టీ. టీ మీన్స్ ట్రూ. ట్రూ అంటే ఈ సమాచారం నిజమైన దేనా. బాడీ పార్ట్స్ లో ఎవరైనా ఎక్కడైనా బ్యాగ్ గా టచ్ చేస్తే వాళ్ళ అక్కడే మనం ఉండకుండా, అక్కడే మనం ఎవరికి చెప్పకుండా, మనం మానసికంగా బాధపడకుండా ఎవరికైనా వెళ్ళి చెప్పుకోవాలి. మన పేరెంట్స్ కానీ, మన అన్నయ్యలకి, అక్కయ్యలకి, మనకు తెలిసిన వారికి, ఎవరికో ఒకరికి చెప్పుకోవాలి. అలా మనం మానసికంగా బాధపడకూడదు. ఎక్కువ ప్రాబ్లం అయితే హెల్ప్ లైన్ నెంబర్స్ కి కాల్ చేయాలి. చిల్డ్రన్స్ హెల్ప్ లైన్ నెంబర్ 1098 కి కానీ, డైల్ పోలీస్ 100 కి కానీ కాల్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసి వివాహ మోసాలు. మనం మ్యాట్రిమోనీస్ ద్వారా కూడా ఈ మధ్య నేరాలు చేస్తున్నారు. టీవీలో చూపిస్తారు కదా shaadi.com అని, matrimony.com అని, అలా అందులో కూడా నేరాలు చేస్తున్నారు. ఎలా అంటే వధువు ఫోటో పెట్టి వధువులను, వధువులని ఫోటో పెట్టి వధువులను మోసం చేస్తున్నారు. ఆ ఫొటోస్ ఎలా ఉంటాయంటే ఆకర్షణీయంగా ఉంటాయి. కొన్ని రోజుల తర్వాత వాళ్ళు మనకి ఫోన్ చేసి మనతో మంచిగా మాట్లాడి మన నుంచి డబ్బు కానీ బంగారం కానీ అడుగుతారు. వాళ్ళ మాటల విధానం మనకు నచ్చి మనం వాళ్ళని నమ్మి వాళ్ళకి ఇచ్చేస్తాం కాబట్టి అలా మనం మోసపోతాం. ఇలా ఎప్పుడూ మోసపోకూడదు. వాళ్ళ
ఎప్పుడు కూడా మనం ఆన్లైన్ లో ఎవరైనా ఫోటోలు చూసి మనం నమ్మకూడదు, ఖచ్చితంగా వాళ్ళ గురించి తెలిస్తేనే నమ్మాలి.